Hello friends, welcome to our channel. Today I am adding organic fertilizer to the plants. So I am using fertilizer in video. Once in a month or 2 months, I am cow manure to the plants healthy ga grow out. Then flowering plants blooming bond. This is indoor plants, normal outdoor plants, even organic farming. Cow manure is the best fertilizer. Quantity is compulsory. ఏదైనా సరే ఎక్కువ యూస్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా ఇది 5 kg ప్యాక్ మనకి 38 రూపాయస్ కు వచ్చింది అమెజాన్ లో తీసుకున్నాను ఇంకా మనకి నర్సరీస్ లలా ఉంటాయి మట్టుకు వాళ్ళు కొంచెం తక్కువకే ఇస్తారు బట్ నర్సరీలో మనం అడిగితే లేదన్నాడు ఇంకోటి ఏంటంటే ఉంది కదా అని చెప్పేసి మనం ఎక్కువ ఫర్టిలైజర్ ఇది కౌ మాన్యూర్ యాడ్ చేసాం అనుకోండి దాని వల్ల ప్లాంట్స్ డై అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట ప్లాంట్స్ బర్న్ అయిపోతాయి అన్నమాట ఇది బాగా కంపోస్టెడ్ అయిపోయింది కాబట్టి చూడండి ఇలా బ్లాక్ గా సాయిల్ లాగా అయిపోయింది అన్నమాట చూడడానికి మనకి పాటింగ్ మిక్స్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది ఏది స్మెల్ కూడా అసలు రావట్లేదు సో మన ఇండోర్ ప్లాంట్స్ కి కూడా మనం ఇది ప్రిఫర్ చేయొచ్చు నార్మల్ గా అయితేనే కౌ మాన్యూర్ దానే మనం ఇండోర్ ప్లాంట్స్ వేయడానికి స్మెల్ వస్తుందని చెప్పేసి తర్వాత మనం ఎక్కువ కౌ మాన్యూర్ యాడ్ బెస్ట్ ని ఈజీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటాం కదా బట్ ఇది మనకి స్మెల్ కాని అలాంటి వేం ఉండదన్నమాట అట్లీస్ట్ ఇండోర్ అవాయిడ్ చేసిన బాల్కనీస్ కారిడర్ లో ఎక్కువ మనం యూజ్ చేయొచ్చు తర్వాత ప్రెసెంట్ అయితే ఒక్కొక్క ప్లాంట్ కి ఇలా చేత్తో ఇలా ఒక పిడికిలు వేస్తే సరిపోతుంది వింటర్ రైనీ సీజన్ లో బట్ సమ్మర్ అయితే మటుకు కొంచెం ఇది కౌ మాన్యూర్ అనేది హీట్ ఎక్కువ కాబట్టి ప్లాంట్స్ బర్న్ అయిపోతాయి ఎక్కువ యాడ్ చేయడం వల్ల సో దీంట్లో హాఫ్ క్వాంటిటీ సమ్మర్ లో యాడ్ చేయాలి ఇప్పుడైతే ఒక పిడికెడు ఒక్కొక్క ప్లాంట్ కి యాడ్ చేయొచ్చు ప్లాంట్స్ కూడా న్యూట్రియన్స్ తర్వాత మినరల్స్ అవసరం కాబట్టి మనకు సాయిల్ లో అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఏ మంత్ 2 మంత్స్ కోసం యాడ్ చేస్తే ప్లాంట్స్ హెల్దీగా గ్రో అవుతాయి మనం ప్లాంట్స్ కి డైరెక్ట్ సాయిల్ పైన వేసేయచ్చు దానికంటే బెటర్ ఏంటంటే కొంచెం డిక్ చేసేసి ఇట్లా సాయిల్ కొంచెం తీసి లోపల యాడ్ చేసి మళ్ళీ దానిపైన సాయిల్ వేసామనుకోండి రూట్స్ కి రీచ్ అవుతుంది కదా సో అలా యాడ్ చేస్తే ఇంకా మంచిది సో నేను డిక్ చేసి యాడ్ చేస్తాను ఏదైనా డిగ్గింగ్ టూల్ తీసుకుని సాయిల్ ని బాగా ఇలా లూజ్ చేయాలన్నమాట డిగ్ చేయాలి తర్వాత ఒక పిరికెడు కౌ మాన్యూర్ తీసుకొని ఇలా ప్లాంట్ చుట్టూ స్ప్రెడ్ చేయాలి స్ప్రింకిల్ లాగా వేయాలి అన్నమాట ఒకే దగ్గర కాకుండా తర్వాత మళ్ళీ పైన సాయిల్ అంతా కవర్ చేయాలి తర్వాత కంపల్సరీ వాటరింగ్ అన్నది చేయాలి ప్రాపర్ గా ఎందుకంటే అది సాయిల్ లో మిక్స్ అవ్వాలి కదా ఇలా ప్రతి ప్లాంట్ కి నేను సేమ్ ప్రాసెస్ లో యాడ్ చేస్తున్నా కౌ మాన్యూర్ ని సో ఫర్టిలైజర్ అంటే ఇది కౌ మాన్యూర్ అని అంటే నేను యూజ్ చేసేది ఆర్గానిక్ ఫర్టిలైజర్ అంటే దీని వల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా న్యూట్రియన్స్ మినరల్స్ యాడ్ అవుతాయి సాయిల్ కి అని చెప్పేసి అన్నాను కదా అంతేకాకుండా మాక్సిమం గ్రోత్ ఆఫ్ గార్డెనింగ్ ప్లాంట్స్ కి దీని వల్లే అవుతుంది ఇంకా వేరే అంటే నేను యూజ్ చేయట్లేదు ఫర్టిలైజర్స్ తర్వాత ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటాను ఏదన్నా బగ్స్ ఉంటే ఇలా క్రీపర్స్ ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ కి ఏంటంటే మనకు సాయిల్ కనిపించదు సాయిల్ లో మిక్స్ చేయాలంటే సో దీనికి నేను ఏం చేస్తానంటే వాటర్ లో యాడ్ చేసి దీనికి వాటరింగ్ చేస్తాను చూడండి ఎలా యాడ్ చేస్తాను ఒకసారి ఇలా వాటర్ తీసుకున్నాను ఇది 1 లీటర్ ది మగ్ అన్నమాట దాంట్లో ఒక 2 పిరికెళ్ళు ఇట్లా యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే టటైల్ వైన్ మొత్తం సాయిల్ అన్నది మనకు కనిపించదు అలాంటప్పుడు ఈ విధంగా చేయాలి తర్వాత ఆ వాటర్ ని దీని మీద స్ప్రెడ్ చేస్తున్నాను ఇప్పుడు 2 పిరికెడులు తీసుకున్నాను కాబట్టి నేను ఒక 2-3 ప్లాంట్స్ కి యాడ్ చేస్తున్నా ఈ వాటర్ ని ఒకే దానికి కాకుండా చూడండి 3 ప్లాంట్స్ దాకేసాను సో ఇలాంటి ప్లాంట్స్ కి మనం సాయిల్ లో మిక్స్ చేయడం కుదరదు కాబట్టి ఇలా వాటర్ లో యాడ్ చేసి కూడా మనం కౌ మాన్యూర్ ఫర్టిలైజర్ ని ఇవ్వచ్చు